హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. జోస్నా రాపేటి. రిమైనింగ్ 3 యూనిట్స్ చాయిస్కి లీవ్ చేయొచ్చు కానీ ఇంకా ఏం చాయిస్ అమ్మా, చివరికి పీకల మీదకి వచ్చేసింది. ఓకేనా, కన్ను లొట్టబోయినట్టే ఇక ఆల్మోస్ట్ అది R13 అంటే ఇక చాయిస్ ఏంటమ్మా, 6 యూనిట్లు చదువుకోండి, ఇంక వేరే ఏమున్నాయి. ఓకే సార్, ఏమైనా యూట్యూబ్ వీడియోస్ లెక్చర్స్ ఉంటే సజెస్ట్ చేయండి సార్. ఆల్ ఇన్ వన్లో అసలు ఏం అర్థం కావట్లా వాటికి, ఆ యూట్యూబ్ వీడియోలు బెటర్ అమ్మా. సిలబస్ చూసావుగా, నాకున్న నాలెడ్జ్తో నేను కొన్ని అండర్లైన్ చేసి పంపించడం అయితే జరిగింది. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్. ఈసారి అయితే నువ్వు పాస్ అయిపోతావు నేను చెప్తున్నాగా. సో ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింకు కావాలని అడుగుతున్నారు చాలామంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ వీడియో పెట్టండి. ప్రతిరోజు యూనిట్ డౌట్స్ వీడియో పెడుతున్నా. అశ్విని రెడ్డి సార్, బట్ మా కాలేజీలో మీకు ఓన్లీ గ్రేస్ మార్క్స్ ఉంది, సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ లేదు, అది ఓన్లీ బీటెక్ వాళ్ళకే, బీఫార్మసీ వాళ్ళకి లేదు. మీరు ఓన్లీ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోండి, ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ 10 మార్క్స్, బట్ మొన్నటి వరకు 30 గ్రేస్ మార్క్స్ అని అన్నారుగా సార్, అది బీఫార్మసీ వాళ్ళకి లేదా అని నా డౌట్. బీఫార్మసీ వాళ్ళకి లేదు అశ్విని, అది బీఫార్మసీ వాళ్ళకి లేదు, నేను చెప్పాను కదా బీఫార్మసీ వాళ్ళకి లేదు అని. అది అయితే మరి వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అయిపోవడమే, మనం చేసేది ఏం లేదు, బలవంతంగా అన్నం తినిపించలేం కదా వాళ్ళకి. వాడు పులిహార అంటే పులిహార, బిర్యానీ అంటే బిర్యానీ, అంతే, చేసేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే, కొత్త ఛానల్ లింక్స్ 2, ఒకటి ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, ఇంకోటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. 2 ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఖచ్చితంగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు బాగా ఉపయోగపడతాయి. కొంచెం సబ్స్క్రైబర్లు చేసుకోండి, మీకు నోటిఫికేషన్ రావట్లేదు, అడిగిన క్వశ్చన్ అడుగుతున్నారు మళ్ళీ. సంధ్య, కొంచెం షేర్లన్నా చేయండి అమ్మా, కొంచెం వీడియోస్ మీ ఫ్రెండ్స్ కన్నా ఉంటే, ఎందుకంటే అసలు సబ్స్క్రైబర్ కౌంటే పెరగట్లేదు, 2 ఇయర్స్ దాటింది, 3rd ఇయర్ కూడా వచ్చింది. అంటే 2023 పాజిట్ ఒకటికి అసలు బ్యాలెన్స్ ఉంది కదా, ఆ బ్యాలెన్స్ ఉన్నది పడిపోయింది నిన్న. సంధ్య ఒకసారి అడగండి మీ కాలేజ్కి వెళ్ళి. రాకీ, హాయ్ సార్, ఐఎమ్ రాకేష్. ఓకే, R16 జెంటికే మెక్ 15 బ్యాక్లాగ్స్ ఉన్నాయి సార్, ప్లీజ్ హెల్ప్ మీ టు క్లియర్ దట్ బ్యాక్లాగ్స్. నేనేం చేయలేను తమ్ముడు, మరి చదివేవాడు చేతిలో ఉంటుంది కానీ అది మనం ఏంటంటే దారి చూపించడమే కానీ ఈ డబ్బులు గిబ్బులు ఇలాంటివి మనకి అసలు ఏం తెలియదు. అవి అసలు అలాంటివి ఉన్నా నేను సజెస్ట్ చేయను కూడా, అవి తలనొప్పేవారం. అవి ఏంటంటే నేను ఒక్కసలా అయితే ఇవ్వగలను, అదేదో ఏదో చెప్పారు దాని పేరు గుర్తుకు రావట్లేదు కానీ అది అందుట్లో పాస్గా క్వశ్చన్స్ ఇస్తారట, పాస్ అవ్వకపోతే మీ డబ్బులు మీకు రిటర్న్ చేసేస్తారంట. ఇది అలాంటివి ఉంటే ఏమన్నా చూడండి తమ్ముడు, అయిపోతాయి. ఒక అమ్మాయి తీసుకొని మొన్న పాస్ అయిపోయింది అలాగే. భరత్ తేజ సార్, ఈజ్ దేర్ ఈజ్ నో రెస్పాన్స్ ఆఫ్ గ్రేస్ మార్క్స్ అండ్ ఎగ్జామ్షన్. ఆల్రెడీ మార్నింగు కొత్త ఛానల్లో వీడియో పెట్టానమ్మా, ఒక్కసారి చూసుకోండి. సంతోష్ ఉయ్యూరు, JNTUK 41 RCR రిజల్ట్స్ వచ్చాక మళ్ళీ 41 సప్లై ఎప్పుడు ఉంటుంది బ్రో? నవంబర్ మళ్ళీ 41 రెగ్యులర్స్తో ఉంటుంది. అవును, లేదా సప్లై ఉంటుంది, సప్లై ఉండదు మీకు, రెగ్యులర్స్తోనే ఉంటుంది. ఇక ఉంటే R13 వాళ్ళకు ఉంటుంది, మీకు ఉండదు. విజయ్, హాయ్ సార్ JNTH 2122 కరెక్షన్ ఓవరా సార్? మరి ఈసారి కరెక్షన్ ఎలా ఉంటుంది? 2122 ప్లీజ్ రిప్లై చెప్తానమ్మా, ఖచ్చితంగా చెప్తాను, మీకు వీడియో చేసి మళ్ళీ పెడతాను మీకోసం. నేను సబ్స్క్రైబ్ చేసుకోండు, సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, అడిగిన క్వశ్చన్ పెట్టిన వీడియోలో పెట్టిస్తున్నారు, ఏం చేసేది ఏముంది చెప్పండి. శ్రీరామ్ సార్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ ఏ 41 సప్లై ఫర్ R19 ఇన్ ద ఎర్లీ స్టేజ్? నో, ఓన్లీ విత్ రెగ్యులర్స్, ఓన్లీ విత్ రెగ్యులర్స్. రిషి, హలో సార్, మొన్న తత్కాల్ ఓడి నోటిఫికేషన్ బట్టి చూస్తే నేను 26th అంటే రేపు JNTUKకి వెళ్ళి PCCMM తీసుకున్న తర్వాత మిగ్రేషన్ ఓడి తత్కాల్ అమౌంట్ పే చేస్తే 3 డేస్ తర్వాత, ఐ మీన్ సాటర్డే పే చేసి వెడ్నెస్డే వెళ్తే ఇచ్చేస్తారా సార్? ఓడి అండ్ మిగ్రేషన్, ఓడి అయితే ఇవ్వరండి, ఓడి ఇవ్వరు. మిగ్రేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఇవ్వచ్చు కానీ ఓడి మాత్రం మీరు ఏదైతే అడ్రస్ పెట్టారో దానికే ఇస్తారు. అయితే ఏది JNTUKనా? సో JNTUKే కనుక అయితే మొన్న ఒకటి రిలీజ్ అయింది, ఒక వీడియో పెట్టాను చూడు తమ్ముడు రిషి, అదేంటంటే ఓడి అర్జెంటుగా కావాలంటే ఇంకో 1500 ఎక్స్ట్రా కట్టాలి, ఇస్తారు 1500 ఎక్స్ట్రా కట్టాలి. పవన్ మంచి,
హాయ్ సార్, నాకు ఒక డౌటు. చాలా రోజులు పెట్టావు, చెప్పు పవను. జేఎన్టీహెచ్ 4-2 ఎగ్జామ్ ఫీతో పాటు ఓడి ఫీ 1000 రూపీస్ కట్టమంటున్నారు. అవును, ప్రతి కాలేజీలో ఉంది తెలంగాణలో. నేను చేసిన కాలేజీలో కూడా అప్పుడే కట్టించుకుంటారు, ప్రతి సంవత్సరం కట్టించుకుంటారు. ఓడి ఫస్ట్ ఇయర్ తర్వాత కాలేజీకి వస్తుందా? లేదు లేదు, మీ అడ్రస్కి వస్తుంది, హోమ్ అడ్రస్కి వస్తుంది. ఓడి కట్టించుకోరు, పీసీసీఎంఎం కట్టించుకుంటారు. ఓడి ఎట్లా కట్టించుకుంటారు? ఓడి కట్టించుకోరు. అడ్రస్ ఏం అడగలే కదా అని పీసీసీఎం వచ్చిన 1 ఇయర్కి, అంటే ఓడి మీకు కాలేజీకి రాదు, ఇంటి అడ్రస్కి వస్తా. తప్పు, రాంగ్. నేను ఓడి అనుకోవాలా, పీసీసీఎంఎం అనుకున్నా. సారీ, పీసీసీఎంఎం అయితే డబ్బులు కట్టించుకున్నారు మా కాలేజీలో, నేను చేసిన కాలేజీలో. ఓడికి అయితే ఎవరు కట్టించుకోలేదు. అది మీరు ఇంటికి పెట్టుకోవాలి. అది 1 ఇయర్ తర్వాత నువ్వు అమెరికాలో ఉంటే నువ్వు మీ పేరెంట్స్ వస్తారా కాలేజీకి? అదే ఉండదు. రాంగ్ అది. మధుమోహన్, హలో సార్, జేఎన్టీయు జీవీ సప్లీ ఉంటుందంట, ఓన్లీ రెగ్యులర్ వాళ్ళతో మాత్రమే ఉంటుంది అంట. మాకు ఒక క్లారిటీ ఇవ్వండి సార్, ఖచ్చితంగా మీకు ఇస్తాను. ఓకేనా? ఉండదా, ఒక జేఎన్టీయు సప్లీ ఉండదా? అది ఎవరు చెప్పారు మీకు? ఇంతవరకు అసలు వాళ్ళ పాలసీలు ఏంటో ఎవరికీ తెలియలేదు. పాలసీలు తెలిస్తే మనం ఏమని చెప్పగలం. నేను ఖచ్చితంగా అయితే మీకు వీడియో చేస్తా. ఓకేనా? ఇదన్నమాట, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.